తెలంగాణ రాష్ట్రంలో కుల మతాలకు అతీతంగా కోరిన కోరికలు తీర్చే దేవుడిగా పేరు పొందినాడు జాన్ పహాడ్ సైదుల్. ఈ జాన్ పహాడ్ దర్గా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని పాలకీడు మండలం జాన్ పహాడ్ గ్రామంలో ఈ సైదుల దర్గా ఉన్నది. ఇక్కడ దర్గాలోని బాబాను సందర్శించడం వలన కోరిన కోరికలు తీరుతాయని, పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారని ప్రగాఢ నమ్మకం భక్తులకున్నది. ఈ ప్రాంతంలో పుట్టిన పిల్లలకు ఎక్కువగా జాని, సైదులు, సైద, సైదమ్మ అని కుల మతాలకు అతీతంగా పేర్లు పెట్టుకుంటారు. జాన్ పహాడ్ దర్గాకు ప్రతి ఏటా కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నా కనీస అవసరాలు తీర్చుకోవడానికి బాత్రూంలు, లాట్రిన్లు లేవు. దళారులు దౌర్జన్యం ఎక్కువ. వక్స్ బోర్డు ఆధీనంలో ఉండడం వలన ఇక్కడ దర్గా అభివృద్ధి చెందడం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడుగడుగునా దోపిడీకి గురవుతున్నామని, ముక్కుపిండి మరి మామూలు చందాలు రాయిస్తున్నారు అని భక్తులు ఆరోపిస్తున్నారు. ఎన్ని ఏండ్లు అయినా, ఎన్ని కోట్లు ఆదాయం దర్గాకు వచ్చినా ఇక్కడ దర్గా పేరు గొప్ప ఊరు దిబ్బలా ఉన్నదని భక్తులు మండిపడుతున్నారు. ప్రతి ఏటా ఉరుసు ఉన్న సంగతి తెలిసినా ఏదో తూతు మంత్రంగా పనులు చేసి చేతులు దులుపుకుంటున్నారని, కనీసం మంచినీటి సౌకర్యాలు లేవని, చెట్ల కిందనే వంటలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని, నీటి ట్యాంకుల వద్దనే స్త్రీ పురుషులు స్నానం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దర్గాపై దృష్టి సారించి దర్గా వద్ద కనీస మౌలిక సదుపాయాలు కనిపించాలని భక్తులు కోరుతున్నారు.